Namaste. Welcome to SP Studios IR. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ప్రేక్షకుల కోసం ఒక డైలాగ్, మీరు పౌరాణికం చేసామన్నారు కదా, అందులోంచి ఒకటి. అంబేద్కర్ నాటకంలో నుంచి ఒక మంచి డైలాగ్. పేరు చదివిన చదువు, పిడించిన విజ్ఞానం, రాసిన పరిశోధన గ్రంథం, ఆర్జించిన ప్రఖ్యాతి, ఇవన్నీ ఒక బంట్లోకి ముందు ఎందుకు కాకుండా పోయే అన్టచబిలిటీ, 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 అన్టచబిలిటీ. ఇంకా ఈ నాటక రంగంలోకి రావాలి అనుకుంటున్న వారు, వీళ్ళందరికీ మీరు ఏం మెళకువలు చెప్పదలుచుకున్నారు, ఏం జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు, ఎలాంటి ఆశలు కల్పించదలుచుకున్నారు? అసలంటే రండి, మీరు వెండి తెర పైన కనిపిస్తారు, రండి సినిమాలో రండి, యాక్టింగ్ ఛాన్స్ ఇస్తామన్నట్టు అలా స్ట్రాటజిక్ ఆశలు నేను కల్పించలేను. సారీ, విత్ డ్యూ అపాలజీ విత్ మై బ్రదర్స్ ఆఫ్ సినీ అండ్ టీవీ ఫీల్డ్. నాటకం జీవకళ, నాటకానికి రండి, నటన నేర్చుకోండి, వీళ్ళని తృష్ణకి ఒక మంచి మార్గాన్ని చూపించండి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కమర్షియల్గా అంటే ఫైనాన్షియల్గా కొన్ని ఆ స్థితికి మీరు చేరుకున్నా చేరుకోకపోయినా కూడా, ప్రొఫెషనల్గా రేపటి రోజున కెమెరా ముందుకు వెళ్ళినా, ఒక గొప్ప దర్శకుడు ముందు నాటక రంగంలో నటించాలన్నా, ఒక పెద్ద పాత్ర చేయాలన్నా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెళకువలు అన్నీ ఖచ్చితంగా నేను చూపించడమే జరుగుతుంది. వెంకట్ గారు, ఎన్నో నాటకాల్లో నటించి అన్ని రకాల పాత్రని మెప్పించిన మీరు ఇప్పుడు మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ప్రేక్షకుల కోసం అంబేద్కర్ నాటకంలో నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పాలి. అంబేద్కర్ పాత్ర బాధపడుతూ ఉండే ఒక సన్నివేశం, సన్నివేశంలో నేను డైలాగ్ అటువంటి ఆనందరూ ఆ డైలాగ్ మన ప్రకృతి కోసం నేను మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా ఒక వివక్షను ఎదుర్కొంటున్న సందర్భంలో తన ఆఫీస్లో కానీ, తర్వాత అతని ఉన్న పత్రంలో నుంచి కానీ అతను ఇంటి వేయబడినప్పుడు అంబేద్కర్ పాత్ర యొక్క అంతర్మథనాన్ని చక్కటి పదాల రూపంలో ఆవిష్కృతం చేయండి. పేరు చదివిన చదువు, పిడించిన విజ్ఞానం, రాసిన పరిశోధన గ్రంథాలు, ఆర్జించిన ప్రఖ్యాతి, ఇవన్నీ ఒక బంట్లోకి ముందు ఎందుకు కాకుండా పోయే నాగరికత, సంస్కృతి, సంస్కారం, అధికారం, ఒక సత్రం నడుపుకునే పారసి వాడి ముందు పనికి రాకుండా పోయాయి. బరోడా సంస్థాన రక్షణ శాఖ కార్యదర్శికి అన్టచబిలిటీ, 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 అన్టచబిలిటీ. ఎక్కడ ఎక్కడ ప్రపంచంలోని ఏ దేశంలో ఉంది ఈ దుర్మార్గం ఒక్క ఈ కర్మభూమిలో తప్ప? ఇది నా దేశం, నన్ను శపించి, శాసించి, హింసించి, హీనం చేసి అడుగడుగున నిత్య అవమానాలతో హత్యలు చేస్తున్న ఇది నాకు మాతృదేశమా? నాకు మాతృదేశం అంటూ ఉందా? ఇంత చదువు చదివి ఇంత ఉన్నతమైన పదవులను అనుభవిస్తున్న నాగతే ఇలా ఉంటే పనికి దూరంగా, గుడికి దూరంగా, ఊరికి దూరంగా, భూమికి భారంగా, కోట్లాదిగా ఉన్న నా సోదరుల బ్రతుకులు ఎలా ఉండి ఉంటారు?
ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, అద్భుతంగా ఉంది. ఫీల్ అనిపిస్తుంది నాకే మనసులో ఒక రకమైన ఆవేదన. చాలా గ్రేట్ అండి, అందుకే ప్రపంచం మొత్తం మీకు అంత శభాష్ శభాష్ అంటుంది. సార్, మీరు అన్న సిచ్యువేషన్ ఇంకా మన ఇండియాలో ఉందంటారా? నాటకంలో ఉన్న అంబేద్కర్ మహాశయుడు బాధపడిన బాధ, అప్పుడు ఆయన ఎదుర్కొన్న వివక్ష, ఎప్పుడూ నేను కొన్ని పేపర్లలో చదువుతున్నాను కానీ అది ఇంకా సిగ్గుపడాలి. మన దేశ దుస్థితి ఇంకా మారుమూలలోనైనా సార్ రకంగా ఉన్నందుకు మనం సిగ్గుపడాల్సిందే, కానీ ముఖ్యంగా పట్టణాల్లో ముఖ్యమైన సిటీలలో చాలా మార్పులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నిజమే అంటారా? కాంట్రోవర్షియల్ ప్రశ్న వేస్తున్నాను, నేను ఆ పాత్ర వేశాను. ఉన్నయ లేవా అన్నది చాలా గొప్ప చర్చ అది. ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఉంటున్నటువంటి సివిలైజ్డ్ సొసైటీలో అసలు కులమేంటి, కులాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఏంటి అన్న స్థితిని కనుక మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఈ మహానుభావులు చెప్పిందో ఇంకెవరు చెప్పిందో పక్కన పెడతాం. అసలు ఈ వ్యవస్థలో ఇలాంటివి ఎందుకు అన్న ప్రశ్న కనుక మనం ఒకసారి ఇంటలెక్చువల్గా వేసుకుంటే అప్పుడు మనకి అవగతం అవుతుందండి. ఇంకా ఎంతవరకు వెళ్ళుకొని ఉంది, అది చేటు చేస్తుందా మేలు చేస్తుందా అన్నది డిఫరెంట్ సెట్ ఆఫ్ డిస్కషన్. బట్ ఒకటండి, మన దేశంలో ఇంకా ఉందా అంటే మన దేశంలో ఉంది. ఎంత స్థాయిలో ఉంది అన్నది ఇక్కడ సమాజం, మన ప్రభుత్వాలు, మన కోర్టులు ఇవన్నీ చెప్పకనే చెప్తూ ఉన్నాయి. అయితే మనకి వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు మాత్రం ఎక్కడో ఒకటే మనకు కనిపిస్తున్నాయి. ఓకే, మానసికమైన, సామాజికమైన, ఆర్థికమైన సమానతల్లో ఇది ఒకటి తోడయ్యి మనిషిని మరింత అధపాతాళానికి తొక్కేస్తుందేమోనని చిన్న నా కొంత భావన. ఐ డోంట్ గో ఇన్ టు సెన్సిటివ్ మ్యాటర్, మనం వెళ్ళకపోవడమే మంచిది. కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నది అంటే నేను నా పరిధిలో నేనున్నంత వరకు అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి, నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. నేను మారుమూల నల్లగొండ జిల్లాలోని గ్రామాల్లో మా నాన్నగారు టీచర్ జాబ్ చేయడం వల్ల రకరకాల ఊళ్ళు నాన్నగారు ట్రాన్స్ఫర్ అయినంత వరకు తిరగాల్సి వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నంత వరకు మాత్రం ఈ అంటే నా దృష్టికి నా సర్కిల్లో అంటరాంతనం అంటూ నాకు కనపడలేదు. కాకపోతే నేను నిజంగా పేపర్లలో కొన్ని చూశాను, ఫేస్బుక్లలో కొన్ని పోస్టులు చూస్తున్నాను, గుండె ద్రవించిపోతుంది. అట్లాంటి హీనమైన నీచమైన సంఘటనలు మన దేశంలో ఎక్కడ కూడా, సిటీలో బాగున్నాం కాదు, మారుమూల పల్లెల్లో కూడా ఎక్కడా ఉండకుండా మొత్తం వాషౌట్ అయిపోతే బాగుంటుందని అదే కోరుకుందాం. ఆ అంబేద్కర్ మహాశయుడి ఆత్మ మన ఇండియా మొత్తము వ్యాపించి ఆయన కోరుకున్న సామ్రాజ్యం ఏర్పడాలని మనం కోరుకుందామండి. సార్, ఇప్పుడు ఇందాక ఒక మంచి అద్భుతమైన ఆ డైలాగ్ తోటి ఇవన్నీ వచ్చినాయి, లేకపోతే నాకు ఇవి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అది మంచి మాట చెప్పారు మీరు, అంటే దానికి ఇప్పటికీ జీవం ఉందా, ఆ డైలాగ్స్ ని గాని అలాంటి పాత్రని గాని మనం ఎందుకు ఆదరించాలి అన్న దాని మీద దిన. వివక్ష ఎలాంటి వివక్ష అయినా సరే పనికిరాదు. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అన్న ఆంగ్ల పదాలతో కూడినటువంటి వివక్ష గురించి మనం వింటూ ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ అలాంటి వివక్ష సామాజిక, ఆర్థిక, లేకపోతే కులపర, మతపర ఎలాంటి వివక్ష అయినా సరే దాన్ని మనం అతి మానవుడికి ఆపాదించలేం కదండి. ఆ వివక్షకి లోనై దానికి లోబడి ఒక మనిషిని తక్కువ చేయటం, ఎక్కువ చేయటం అనేది ఎప్పటికీ క్షమించరాని నేరం అని నేను చెప్తాను. అంబేద్కర్ నాటకంలోని ఒక్క డైలాగే మనల్ని ఇంత కదిలించింది, ఇంత చర్చకి, ఇంత కొంచెం చర్చ అయినా జరగడానికి ప్రేరేపించిందంటే మొత్తం కళాఖండం చాలా అద్భుతంగా ఉండుండాలి. అదే రకంగా మా ప్రేక్షకుల కోసం ఇంకొక డైలాగ్, మీరు పౌరాణికం చేసామన్నారు కదా, అందులోంచి ఒకటి చెప్పండి. పెడుతున్నారు
మన గొప్ప సిరీస్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈయన మహానటుడు కదా, ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరేంటో అందరికి ప్రపంచ మతానికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ప్రూవ్ చేయించాలన్న ఉద్దేశం కాదు, కానీ మా మా ఆశ కొంచెం కళాకారుడికి ఎప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఉంటుందండి. మన మెగాస్టార్ చిరంజీవి గారి అంతటి వాళ్ళే రేపు కనుక ఒక డ్యాన్స్ బిట్ ఏదో యాక్ట్ చేయాలి అన్నా, లేకపోతే ఒక సాంగ్ యాక్ట్ చేయాలన్నా, వాళ్ళంతా ఎంతో ముభావంగా ఎంతో కాన్సన్ట్రేషన్ గా దాని గురించి మైండ్ లో పెట్టుకుని చాలా టెన్షన్. అక్కడికి వెళ్ళి ఆ క్షణంలో అంతమంది ఆయన అంటే దేవుడు గారు చూస్తున్నా కూడా, ఆయన చెప్పినట్టు అందరూ అక్కడ ప్రవర్తించే వాళ్ళు ఉన్నా కూడా, ఆయన ఆ షాట్ అయ్యేంత వరకు ఆయన ఎంతటి ఉద్విగ్నానికి ఎంతటి ఉత్కంఠకి లోనవుతాడు. అలా ప్రతి కళాకారుడికి ప్రతిదీ పరీక్షే. ఇక్కడ చెప్పమన్నప్పుడు మళ్ళీ చెప్పేదాకా నాకు పరీక్షే చెప్పగలుగుతారు. ఈ మధ్య కాలంలో అందరూ భరించాలి, ప్రేక్షకుల్ని కూడా అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను అంబేద్కర్ ఎలాగో పడమటి గారిలో రామ్కోట్ అనే ఒక పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. నేను నటుడిగా గర్వించే పాత్ర అంబేద్కర్ కంటే కూడా రామ్కోట్ పాత్ర. అది మామూలు పాత్ర కాదు, అదేయటం సాధారణమైన అని నేను అంటాను. ఎందుకంటే చేచౌదరి గారి తర్వాత ఆ పాత్ర వేసే అదృష్టం నాకు కలిగింది. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర అండి. అలాంటి పాత్రతో పాటు మళ్ళీ నేను ఇంకోటి చెప్పుకోగలిగిన పాత్ర ఏంటంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాత్ర. ఫోటో చూశాను, అద్భుతంగా ఉంది, నాకు నచ్చిన పాత్ర. ఆ వెంకటేశ్వర స్వామి నాటకంలో నేను వేస్తున్న నాటకంలో పౌరాణిక పాత్రలో వెంగమాంబ నాటకంలో అది వెంగమాంబను ఉద్దేశించి ఆయన వెంగమాంబ తనని వెంకటేశ్వర స్వామి కోసం ఆరాధించి బాధపడుతున్న సందర్భంలో ఆయన ప్రత్యక్షమయ్యి ఆవిడికి ఏం కావాలో కోరుకో అని చెప్తూ పాడినటువంటి ఒక చిన్న పద్యం లాంటిది నేను మీకు డైలాగ్ బదులు అందరూ భరించండి. సత్యప్రియ గారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. పాత్రశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రార్థించి తకుడుగా తన ఆరాధించి తన కొరకు తపన చెందుతున్న సందర్భంలో ఆ వెంకటేశ్వరుడు దగ్గరికి వచ్చి ఆయన అడిగిన సందర్భం, వెంగమాంబ నీకేం కావాలో కోరుకో, కోరుము ఏమి కావలయునో, కుంజర యూధ సహస్ర పంతులో పూరిమణి ప్రభాసుర నభో పరిచుంబిత సౌధ శ్రేణులో ధారుణి కల్గు నెల్ల ధనధాన్య పురాసులో చింపకి చెదసుమానము లేక ఓరుమా. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి. మీరు పద్యాలు సరిగా పాడలేరన్న అనుమానం మీకు ఎందుకు? అసలు ఎంత అద్భుతంగా శ్రావ్యంగా ఇంత చక్కగా పాడుతున్నారు మీరు, ఆల్రౌండర్ అండి. ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.